డ్రాగన్ ఫ్రూట్ ను కమలమని పిలవాలట. మరి బత్తాయిలను ఏమనాలో? చైనాను తలపించే ఆ పేరును కమలంగా మార్చామని గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రకటించారు. పేరులోనే ఏముంది? డ్రాగన్ ఫ్రూట్ ని అడగండి. ఈ మధ్య పెళ్లిళ్ళు పేరంటాల్లో కనిపిస్తున్న కొత్త పండు డ్రాగన్ ఫ్రూట్. గుండ్రంగా గులాబీ రంగులో అటు ఇటు పూల రెమ్మలతో కొంచెం వింతగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. అన్నట్టు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పండు పేరు ఇప్పుడు మారిపోయింది. కాదు కాదు, మార్చేశారు. ఆ పండు సరికొత్త పేరు కమలం. మీరు ఆ పండును మన దేశంలో కమలం అని పిలవాలి. కనీసం గుజరాత్ వెళ్ళినప్పుడైనా కమలం అంటేనే ఇస్తారు. డ్రాగన్ ఫ్రూట్ అంటే కస్సుమని లేస్తారు. ఎందుకంటే గుజరాత్ సర్కార్ అఫీషియల్ గా దాని పేరు కమలంగా మార్చింది. గుజరాత్ సీఎం విజయ్ రూపాని ఆ సంగతి స్వయంగా మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పుడంత అర్జెంటుగా ఓ పండు పేరును మార్చాల్సి ఏమొచ్చింది అంటే, ఆ పండు బయట స్వరూపం కమలాన్ని పోలి ఉంటుందని రూపాని సెలవిచ్చారు. పైగా డ్రాగన్ అనే పేరు చైనాను గుర్తుకు తెస్తుందని, కనుక దానిని మార్చామని కూడా ఆయన వివరిస్తున్నారు. కమలం అంటే బీజేపీ పార్టీ చిహ్నమని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. గుజరాత్ రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయం పేరు కూడా శ్రీకమలం కావడం విశేషం. అయితే గుజరాత్ సీఎం రూపాని మాత్రం ఇందులో రాజకీయం ఏమీ లేదని ఇంకో వివరణ ఇచ్చుకున్నారు. నిజానికి డ్రాగన్ ఫ్రూట్ కు చైనాకు ఎలాంటి సంబంధం లేదు. అది మెక్సికో నుంచి వచ్చిన పండ్లలో ఒకటి. ఈ సంగతి మర్చిపోయి పేరు మార్చిన గుజరాత్ సర్కార్ పై సోషల్ మీడియాలో జోకులు పేరుతున్నాయి. కొందరు సచిత్ర వ్యాఖ్యలతో నవ్విస్తున్నారు కూడా. అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్ ను కమలం అనాలని అంటే, మరి మనం ఇప్పటికే కమలం అని పిలిచే బత్తాయిలు ఏం కావాలో? పాపం బత్తాయిలు.